ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీగా మనం చెప్పుకుంటాం. అయితే ముఖ్యంగా ఈ ఏటూ నాగారం ఐటీడీఏపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది గిరిజనులు, సామాన్య అంటే గిరిజన నిరుపేద ప్రజలు, అలాగే గిరిజన నిరుద్యోగ యువత, అలాగే గిరిజనులకు సంబంధించిన విద్యార్థులు వారి యొక్క జీవన ప్రమాణాలను దీనిపైనే ఆధారపడి ఉంటాయి. వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం కోసం లక్ష్యంగానే ఈ ఐటీడీఏలు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కానీ అదే ఐటీడీఏ సంస్థల్లోనే గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నాయి, ఉద్యోగాలకు సంబంధించిన అక్రమాలు జరుగుతున్నాయని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో పోరాడుతున్న నాయకులను కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ ఐటీడీఏలు ముఖ్యంగా గిరిజన నిరుద్యోగ యువతకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతోనే పనిచేస్తున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. మేము గత కొద్ది రోజుల నుంచి కూడా వాళ్లకు అంటే మా లెటర్ ఫ్యాడ్ ద్వారా కూడా మినిస్టర్ గారు వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏజెన్సీ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఐటీడీఏలో కానీ ఎలాంటి పోస్టులు కూడా నోటిఫికేషన్ లేకుండా ఎలా ఫిలప్ చేస్తారనేసి మేము అందరినీ కూడా అధికారులను కూడా నిలదీయడం అనేది జరిగింది. మేము ఎలాంటి లెటర్ పెట్టినా కూడా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. రోజు పోస్టులు లేవు 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 అనుకుంటే సీపర్ పోస్టులు కానీ, ఎన్ఎం పోస్టులు కానీ, ఇవాళ సెక్యూరిటీ పోస్టులు కానీ, అటెండర్ పోస్టులు కానీ రోజు ఫిలప్ చేసుకుంటే వెళ్ళిపోతాను. ఇక్కడ ఉన్న డిఎంహెచ్ఓ కానీ, ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ కానీ వీళ్ళందరూ కూడా కుమ్మొక్కయ్యి ఇవాళ నోటిఫికేషన్ లేకుండా ఆ పోస్టులను ఫిలప్ చేయడం అనేది మీరు దాన్ని ఖండిస్తున్నాం. ఇక్కడ ఏజెన్సీ పరిధిలో ఉండే ఉద్యోగాలన్నీ కూడా అర్హత ఉన్న అలాగే మెరిట్ ఉన్న అభ్యర్థులకు మాత్రమే, అంటే ఇటు మెరిట్ ఉండాలి, అది మళ్ళీ తప్పకుండా ట్రైబల్ సంబంధించిన అభ్యర్థులుగానే ఉండాలి. కానీ ఇలాంటి పరిస్థితులలో ఇక్కడున్న ఉద్యోగాలు, ఇక్కడున్న కొందరు ఉద్యోగులు డబ్బులకు ఆశపడి గిరిజన ఇతరులకు, అలాగే మెరిట్ లేని గిరిజన యువతకు కూడా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తున్న పరిస్థితి ఉందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆరోపిస్తుంది. అయితే దీనిలో భాగంగానే గత కొద్ది రోజుల క్రితం ఐటీడీఏ ఏటూరు నాగారం మండల కేంద్ర పరిధిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన 50 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించి ఈ ఆరోగ్య కేంద్రంలో ఉండాల్సిన ఉద్యోగాల విషయంలో ఇటు ప్రభుత్వ అధికారులు, ఇక్కడున్న లోకల్ అధికారులు కూడా కుమ్మక్కై ఇక్కడున్న ఉద్యోగాలను అవకతవకలు జరిగాయని కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవకతవకలు ఇవి ఇప్పుడు జరిగినాయి కాదండి, ప్రజలకి కొంచెం అవగాహన లేక. యాక్చువల్లీ ఇది నవంబర్ 21లో అయిపోయింది రిక్రూట్మెంట్. మనకి బిల్డింగ్ లేటుగా హ్యాండ్ ఓవర్ అయింది. ఇప్పుడు కొత్త ఓపెన్ చేసుకునేసరికి మళ్ళీ కొత్త పోస్టులు పడ్డాయి, మళ్ళీ కొత్త నియామకాలు జరిగినాయి అని అపోహ పడుతున్నారు. కానీ ఇది గతంలో నవంబర్ 2021లో విత్ ప్రాపర్ నోటిఫికేషన్ విత్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిసిహెచ్ఎస్ కమిటీ ద్వారానే రిక్రూట్ అయిపోయింది. నూతనంగా ఏం రిక్రూట్మెంట్ జరగలేదు. ఈ అంశంపై దానికి సంబంధించిన అంటే సంబంధిత ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వైద్య అధికారి సురేష్ తో న్యూస్18 మాట్లాడడం జరిగింది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ వారు చెప్తున్న ప్రకారం ఇక్కడ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు, కనీసం సైట్ లో పెట్టడం కానీ పేపర్ నోటిఫికేషన్ లాంటి ప్రాపర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే వారికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి నుంచి డబ్బులు వసూలు చేసి డబ్బుల ఆశ అంటే డబ్బుల కోసం ఆశపడి ఈ నియామకాలు జరిగినాయని వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.